फ्रेंड्स वेलकम टू गार्डन ममता यूट्यूब चैनल नेनु मी ममता ई रोजु मीकु गाल्वे गार्मेद अलोगिलोई ज्यूस गुरिंची चेप्तानु ई गाल्वे गार्मेद अलोगिलोई ज्यूस एला वाडाली इदि देनिकि उपयोगपडुतुंदी अनेदि मोत्तं चेप्तानु सो दीनि गुरिंची इंग्रीडियंट कावाली इंग्रीडियंट एक्सप्लेनेशन इदि एला वाडाली अनेदि ऑलरेडी చెప్పాను కావాల్సిన కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడకపోతే ఒకసారి చూడండి టీప్ ఎక్స్‌ప్లనేషన్ ఈ రోజు అయితే ప్రాక్టికల్ గా ఈ అలోగిలో యూస్ ఎలా దాగాలి అనేది చెప్తాం సో ఇది ఎప్పుడు రెడీ చేసినంటే 2020 అప్పుడు మనకి వచ్చింది కదా ఫస్ట్ స్టార్టింగ్ లో కరోనా మార్చ్ ఏప్రిల్ ఆ టైం లో 2020 లో అప్పుడు మనకి గల్వే వాళ్ళు గల్వేదా రేంజ్ లో ఈ జ్యూస్ రెడీ చేయడం జరిగింది ఎందుకు ఈ జ్యూస్ రెడీ చేయడం జరిగింది అంటే ఈ జ్యూస్ లో చాలా ఇమ్యూనిటీ పవర్ పెంచే ఇంగ్రీడియన్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో మనకి 12 రకాల ఇంగ్రీడియన్స్ కలిపారు సో ఈ బాటిల్ ని చూసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ కలిపింది వచ్చేసి గిలోయీ గిలోయీ అంటే ఆ హిందీలో గిలోయీ అట్లాగే గుడిచి అంటారు ఇంకా మన పల్లెటూర్లో అయితే తిప్పతీగ అంటారు सो तिपती अंत अभी तमलपाक आकला चाल मंजी मेड असल चाल यूज आयुर्वेदिक बेस्ट तिपती अट्ला तिपती मन की ज्यूस रेडी चेयर कलपन जी अट्ला दींप तिपती अने 36% मिगता 5% 4% 3% 1% अला उ मैं अट्ला अलोवेरा दींप अलोवेरा 26% अलोवेरा एंत मैं अभी मन कदा सो फ्रेंड्स ओके सो ई रोजे नेनु स्पेशल बॉटिल आर्डर चेसुकोनी इदि एक्चुअली करोना कदा दींप इम्यूनिटी पवर बहुत सो नेनु इंट्लो पेरेंट्स अंदरू तागिते मंचिदि कदा करोना इम्यूनिटी पवर पेंचे करोना मन दग्गर रादु सो अंदुकोसम नेनु आर्डर चेसि तेच्चुकुन्नानु इंका ओपन कूडा चेयलेदु सो ई रोज नुंचि स्टार्ट चेस्तानु फस्ट इधी सो बाटे इला वे मतलब चूँ फुल पैकिंग सो फस्टे दी ओपन चाहिए ब्लैक कलर दीना ज्यूस अटी मत ब्लैक कलर मध्य तिपती एक्ना कनुकोनी आ तिपती तो एक्व कषा पेको तागर हेल्थ मैं इवे मोतम मन की ब्लैक कलर तो वे ज्यूस अंत सो फस्टे मन इपड़े कदा क्रोता फस्टना वाड़े तब शेक वेल बिफोर यूज इदे मोतम फुल दी शेक असल अव्वे मोतम सील का बट्टी बॉटिल कैप ఎంతమంది తాగుతున్నారు గాల్వే డిస్ట్రిబ్యూటర్స్ గాల్వే అలోగిలో ఈ జ్యూస్ సో నేనైతే ఈ రోజు స్టార్ట్ చేశాను ఇంకా తాగుతాను ఇంట్లో అమ్మ వాళ్ళకి కూడా ఇస్తా సో ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉందంటే శ్రీరామం తావమే తిన్నాలప్పుడు పానకం పోస్తా చూడండి ఆ కలర్ లో ఉంది ఆ కలర్ లో వచ్చింది దీన్ని ఎలా వాడాలి అంటే మనము ఈ డోసెస్ ఉంది కదా ఈ క్యాప్ వచ్చేసి మనకి 10 ml 15 ml 20 25 అప్ టు 30 ml దాకించుండు మనము ఏం చేస్తామంటే 30 ml ఈ క్యాప్ తో తీసుకొని చూపిస్తాను అది కూడా అట్లాగే హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి నేను ఆల్్రెడీ గోరువెచ్చని నీళ్ళు తీసి పెట్టుకున్నాను సో ఇది ఎలా తాగాలి అనేది ఇప్పుడు చూద్దాం फस्ट क्या इकडनो वो क्लीन सो फ्रेंड्स फस्टे शेक कदा शेक तरह दींप मन 30 ml 30 ml ज्यूस इला वो थर्टी एम एल अंटे फुल कैप निंडा वस्ते 30 ml ऐक्चुअली 30 ml अन्ट इध मोतम तीसुकुन्नाम कदा सो दी कुछ
వామ్ బటన్ వి ఈ 30 ml ఎసెస్ కోవాలి ఫస్ట్ ఏసుకున్న తర్వాత వామ్ బటన్ తోటి తాగాలి ఆరెంజ్ జ్యూస్ ఎలా అయితే తీయకుండా అలా ఉందనుకున్నా కానీ ఘాటుగా ఉంది దీంట్లో వాడింది మొత్తం ఇది హెల్త్ కి సంబంధించింది కదా సో కొంచెం ఘాటుగానే ఉంది దీంట్లో గిలోయ్ అలోవెరా తులసి ఆమ్లా అలాగే పిపిటి పిపిలి అంటే కొంచెం కారంగా ఉంది కొంచెం ఘాటుగా ఉంది సో ఎట్లా అయితే తాగేసినా ఇది ఎప్పుడు తాగాలి అంటే ఉదయం అన్నం తినక ముందు అన్నం తినక ముందు హాఫ్ అన్ అవర్ ముందు అట్లాగే ఈవినింగ్ అన్నం తినక హాఫ్ అన్ అవర్ ముందు అరగంట ముందు ఇది తాగి తర్వాత అన్నం తీసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇది ఎవరెవరు యూస్ చేయాలి అంటే మామూలుగా మనలాంటి వాళ్ళందరూ యూస్ చేయవచ్చు చిన్న పిల్లలు వాడకూడదు చిన్న పిల్లలు అంటే బిలో 10 ఇయర్స్ బిలో వాళ్ళు తాగకూడదు ఆఫ్టర్ 18 ఇయర్స్ పైన వాళ్ళు ఎవరైనా ఈ అలోగిలో ఈ జ్యూస్ ని తాగొచ్చు సో అట్లాగే ఇది ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది ఇక్కడ ఎవరెవరు తీసుకోవాలి ఎవరెవరు తీసుకోకూడదు అనేది షుడ్ నాట్ బి కన్స్యూమ్డ్ ప్రెగ్నెంట్ లేడీస్ అని ఇది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అలాగే పిల్లలు కనిన తర్వాత కూడా వాళ్ళు కూడా తీసుకోకూడదు అలాగే చిన్నపిల్లలు కూడా తీసుకోకూడదు ఒకవేళ వీళ్ళు ఎందుకు తీసుకోకూడదు అంటే సో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఒకసారి డాక్టర్ని కలిసి తీసుకోవచ్చు ఒకసారి డాక్టర్ సలహా తీసుకోండి అలాగే మేము చెప్పిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ డాక్టర్ సజెషన్ అడిగి సో ఈ జ్యూస్ని యూజ్ చేయండి సో ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా ఉంటుంది మనకి తిప్పతీగ గురించి ఆల్మోస్ట్ చాలా న్యూస్లలో వినిపిస్తున్నారు కావాల్సింటే ఇప్పుడు మీరు యూట్యూబ్కి వెళ్ళేసి తిప్పతీగ ఉపయోగాలు ఏంటి అనేది చూడండి దాంతో తయారు చేసిన జ్యూస్ ఇది సో చాలా బాగా చాలా మంచిగా యూస్ఫుల్ అవుద్ది ఇదైతే మనకు కలిగే వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ రేట్లో అందిస్తున్నారు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 450 ఎంఆర్పి 450 ఇంకా మీరు గాల్వే డిస్ట్రిబ్యూటర్స్ ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే మీకు అరౌండ్ దీంట్లో ఒక 10-15% తగ్గించి ఇస్తారు అట్లాగే సో చాలా మంచి మెడిసిన్ చాలా మంది కరోనా తోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలా డెత్ కూడా కేసులు ఎక్కువ అవుతున్నాయి అట్లాగే అందరు కూడా మాస్క్ శానిటైజర్ ధరించండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి వీలైతే హాట్ వాటర్ తీసుకోండి అలాగే డైలీ పసుపు వాటర్ పసుపు పాలు తీసుకోండి మంచిది అంతేకాకుండా ఇంకా ఇంకా తులసి అంటే మీకు న్యాచురల్గా ఏమైతే దొరుకుతాయో అవన్నీ తీసుకుంటూ ఉండండి సో ఫ్యామిలీస్ కూడా చెప్పండి తెలియని వాళ్ళకి అందరికీ కూడా సో మాస్క్ అయితే కంపల్సరీ అలాగే మన దగ్గర శానిటైజర్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి అట్లా న్యాచురల్ శానిటైజర్ సో శానిటైజర్ కూడా ఎలా వాడాలి అనేది ఆల్రెడీ వీడియో చేశాము చూడకపోతే చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఎ లాట్ సో ఈ జ్యూస్ అయితే తాగండి కొంచెం ఘాటుగా ఉంది కానీ ఇమ్యూనిటీ కావాలి కదా ఇమ్యూనిటీ కావాలంటే ఈ ఘాటు తట్టుకోవాలి సో తాగండి నేనైతే టేస్ట్ చేసిన కదా నేనైతే ఎక్కడికి పోలేదు ఇక్కడే ఉన్నా సో మంచిగా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది సో కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు చాలా మంది కరోనా వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా కరోనా వస్తుంది సో వచ్చినా వాళ్ళు తట్టుకుంటున్నారు సో వేయించుకొని వాళ్ళు ఇది యూజ్ చేయండి మంచిది బెస్ట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫైనలీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్కి యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్